హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎవ్రీ ఇయర్ జేఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళు. సో ఈ ఇయర్ కూడా జేఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. సో ఆ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్గా మనం చూసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్స్ యొక్క డేట్స్ వచ్చేసి 1 ఫిబ్రవరి 2019 నుండి 25 ఫిబ్రవరి 2020 వరకు ఉన్నాయి. రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్కి వచ్చేసి 25 ఫిబ్రవరి 2019, ఇంకా ఆన్లైన్ పేమెంట్కి వచ్చేసి 27 ఫిబ్రవరి 2019. ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ కాకుండా ఆఫ్లైన్ చలానా జనరేట్ చేసే వాళ్ళకి కూడా సేమ్ డేట్స్ అండి, 27 ఫిబ్రవరి 2019. ఇంకా ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి పేపర్ 1 పేపర్ 2 అని ఉంటాయి. సో పేపర్ 1 వచ్చేసి 23 సెప్టెంబర్ 2019 నుండి 27 సెప్టెంబర్ 2019, ఇంకా పేపర్ 2 వచ్చేసి 29 డిసెంబర్ 2019. పేపర్ 1 వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ అండ్ పేపర్ 2 వచ్చేసి కన్వెన్షనల్ టైప్. మనకి ఇక్కడ శాలరీ పేమెంట్ కూడా చెప్పారు. ఇది గ్రూప్ 2 నాన్ గెజెటెడ్ ఇన్ లెవెల్ 6 పోస్ట్స్. 35,400 నుండి 1,12,400 వరకు మనకి పే స్కేల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఏ ఆర్గనైజేషన్లో పోస్టింగ్ పడే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాము. సెంట్రల్ వాటర్ కమిషన్లో కానీ, సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లో కానీ, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో, ఫరాకా బ్యారేజ్ ప్రాజెక్ట్లో కానీ, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో కానీ, డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ నావల్లో కానీ, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ NTRO కానీ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఈ నోటిఫికేషన్లో మనకి చూసినట్టయితే ఏజ్ లిమిట్ కూడా చెప్పారు. సెంట్రల్ వాటర్ కమిషన్ జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ వాళ్ళకి up to 32 years, సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా 32 ఇయర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళకి వచ్చేసి 27 ఇయర్స్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ వాళ్ళకి 30 ఇయర్స్, వరాక బ్యారేజ్ ప్రాజెక్ట్ వాళ్ళకి వచ్చేసి 30 ఇయర్స్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళకి 30 ఇయర్స్, డైరెక్టర్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ నావల్ వాళ్ళకి up to 30 ఇయర్స్, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ NTRO వాళ్ళకి కూడా up to 30 ఇయర్స్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా చెప్పి ఉన్నారు. సో ఏజ్ రిలాక్సేషన్స్కి వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పర్సన్ విత్ డిసేబిలిటీస్కి 10 ఇయర్స్, పర్సన్ విత్ డిసేబిలిటీస్ ప్లస్ ఓబీసీకి వాళ్ళకి 13 ఇయర్స్, పర్సన్ విత్ డిసేబిలిటీ ప్లస్ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 15 ఇయర్స్, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్స్కి వచ్చేసి ఏమో 3 ఇయర్స్గా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ నోటిఫికేషన్స్లో చెప్పారు. ఇక మనం ఇక్కడ చూసినట్టయితే ఏ పోస్ట్కి ఏ ఎడ్యుకేషన్ క్రైటీరియాలో ఉండాలో చెప్పారు. జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ వాళ్ళకి వచ్చేసి డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్కి వచ్చేసి డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి. ఇక్కడ మనం జూనియర్ ఇంజనీర్ సివిల్ CPWD వాళ్ళకేమో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ CPWD వాళ్ళకేమో ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్, సివిల్ డిపార్ట్మెంట్ పోస్ట్లోకి వచ్చేసేమో ఇక్కడ 3 ఇయర్స్ డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ ఇన్ సివిల్ ఇంజనీర్ ఉండాలి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్కి వచ్చేసి ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఒకటి ఉండాలి. ఇక్కడ జూనియర్ ఇంజనీర్కి వచ్చేసేమో పాస్ట్ ఇంటర్మీడియట్, ఇది ఒక్కటేనంటే మనకి ఇంటర్ బేస్డ్ పోస్ట్. జూనియర్ ఇంజనీర్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాస్ట్ MSC పోస్ట్కి వచ్చేసి మనకి ఇంటర్ బేస్డ్ క్రైటీరియా ఉంది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటున్నట్టయితే ఇక్కడ ఏ పోస్టులకి ఏ ఎడ్యుకేషన్ క్రైటీరియా ఉండాలో ఫుల్ డీటెయిల్గా నోటిఫికేషన్లో అనేది ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ అప్లికేషన్ ఫీ ఉంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్. సో మనం ఈ అప్లికేషన్ ఫీని చలానా ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, మాస్టర్ కార్డ్ ద్వారా కానీ, ఆర్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా మనం పే చేయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్టీ ఎస్సీ వాళ్ళకి PWD అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎగ్జామ్ ఫీ అనేది ఎక్సెప్షన్లో ఉంది. మనం ఇందాక చెప్పినట్టుగా లాస్ట్ డేట్స్ వచ్చేసి 27 ఫిబ్రవరి 2019. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు, ఏ ఏరియాకి ఏ రీజియన్కి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అని. సో మనది సదర్న్ రీజియన్కి వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ మనం హ్యాపీగా మన రాష్ట్రంలోనే రాసుకోవచ్చు ఎగ్జామినేషన్ అనేది. ఇక్కడ వన్స్ మనం ఎగ్జామ్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ చేంజింగ్ అనేది కుదరదు. ఇక్కడ మనకి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఇచ్చారు. మనం ఇందాక చెప్పుకున్న విధంగా పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటాయి. సో పేపర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. డేట్స్ వచ్చేసి ఎగ్జామ్ యొక్క డేట్స్ వచ్చేసి 23 సెప్టెంబర్ 2019 నుండి 27 సెప్టెంబర్ 2019. ఇది టోటల్గా మనకి
2 అవర్స్ కి కండక్ట్ చేస్తారు. సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంజనీరింగ్ సివిల్ అండ్ స్ట్రక్చరల్, జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, ఇంకా జనరల్ ఇంజనీరింగ్ మెకానికల్. ఇంకా పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 29/12/2019 కండక్ట్ చేస్తారు. జనరల్ ఇంజనీరింగ్ సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఆర్ పార్ట్ బీకి వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, ఆర్ పార్ట్ సికి వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ మెకానికల్. దీనికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.